ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం బాధితులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో రైలు ప్రమాద సంఘటనపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తితేద చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ, శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, శాసనమండలి సభ్యులు వరద కళ్యాణులతో కలిసి పత్రికా విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నేతృత్వంలో విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించారని, వారి ఆదేశాలను అనుసరించి రైలు ప్రమాద సంఘటనలో రాష్ట్రానికి సంబంధించి క్షతగాత్రులు, ప్రమాదానికి గురైన వారిని కానీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. లేదు ఆ డెత్స్లో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మరి సమాచారం కానీ, జరిగిన ఇంజ్యూర్డ్ అయిన పేషెంట్స్ కానీ సుమారు 1000 మంది ఉంటే అందులో మన తాలూకా సంఖ్య అని మొత్తం సమాచారాన్ని మన అధికారులు సేకరించి అక్కడ ఉన్న వారికి కూడా వారు అందుబాటులో ఉండి స్థైర్యాన్ని కల్పించిన అంశాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వివరాల్లోకి వెళ్తే మొత్తం చనిపోయిన వారి సంఖ్య 22గా ఇప్పటికి ఆ జిల్లా కలెక్టర్ గారు ప్రకటించింది 275 మందిని చనిపోయారు అనేది అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్ గారు బాలేశ్వర కలెక్టర్ గారు ఆయన ప్రకటించిన సంఖ్య అది. సుమారు 275 మంది చనిపోయారనే అంశాన్ని ఏదైతే ప్రకటించారో అందులో మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటికి మనకున్న సమాచారం ప్రకారము ఒక్కరే ఉన్నారు, నేటి వైపు ఆంధ్రప్రదేశ్ ఉన్నారనేది మనకున్న సమాచారం. ఆ ఒక్కరు కూడా సంతమ్మవాలి గ్రామానికి సంబంధించి ఉన్నవారు గురుమూర్తి అనే వ్యక్తి. ఆయన ఒరిస్సాలోనే ఉద్యోగరీత్యా ఉద్యోగాన్ని చేసి ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆ ఇన్సిడెంట్ జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడే ఉండడం తర్వాత వారు అక్కడే క్రిమేషన్ కూడా నేను రోజున జరిగిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భం మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా చనిపోలేదు. దాంతోపాటు సుమారు మనకు వచ్చిన ట్రైన్స్ ఒక ట్రైన్ అట్నుంచి వచ్చేది, ఒక ట్రైన్ ఇట్నుంచి వెళ్ళేది. ఈ రెండు ట్రైన్స్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కేవారు కానీ లేదు మన రాష్ట్రంలోను వివిధ ప్రాంతాల్లో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి అటు ఒంగోలు వరకు మన ట్రైన్ పాస్ ప్రయాణం జరుగుతున్న నేపథ్యంలో వెళ్ళిన వివిధ స్టేషన్లో ఉన్న ఆలోచన ప్రకారము చూసుకుంటే సంఖ్యాపరంగా చూసుకుంటే కోరమండల్ ఎక్స్ప్రెస్లో 480 మంది ప్రయాణిస్తున్నట్టుగా మన దగ్గర సమాచారం ఇప్పటికీ వచ్చింది. అలాగే యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్లోను 211 మంది ఇక్కడ ట్రైన్ ఇక్కడ అనేది వచ్చింది. ఎందుకంటే వయా తిరుపతి వస్తుంది కాబట్టి దాంట్లో ఆ తిరుపతిలోనే 107 మంది పాసింజర్లు అక్కడ దాంట్లో ఎక్కడం అనేది జరిగింది. ట్రైన్ లో ప్రయాణించడానికి ఆ ట్రైన్ క్యాచ్ చేయడం అనేది జరిగింది. సో ఈ నేపథ్యంలో సుమారు 690 మంది ఉంటే ఈ 695 మందిని మనము అంతా వెరిఫై చేస్తాము. అక్కడ అంతా కూడా అందరితో కాంటాక్ట్లోకి వెళ్ళాము. కాంటాక్ట్ వెళ్తే అందులో 553 మంది సేఫ్గా ఉన్నారని, ఏ ఒక్కరికి ఏ విధమైన ఇబ్బంది కానీ దెబ్బలు కానీ ఏ విధమైన ఇది జరగలేదు. అందరూ కూడా తిరిగి వారు స్వస్థలానికి ఇంటికి చేరిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.